నమస్కారం, జేపీ న్యూస్ కు స్వాగతం. శ్రీకాళహస్తి పట్టణంలోని వెలమపాలెం ప్రాంతం నందు తెలుగుదేశం పార్టీ మాజీ కౌన్సిలర్ నివేదిత ఇంటి వద్ద తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని పలు బీసీ కులాలకు చెందిన బీసీ సంఘం నాయకులు బీసీల యొక్క అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని, రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అఖండ మెజార్టీతో గెలిపించాలని వారు బీసీలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీలోని పలు బీసీ కులాలకు చెందిన రాజకీయ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడికే దక్కుతుంది, కావున మీరందరూ ఆలోచించి మీ బంధువులు దగ్గరికి పోయి ప్రత్యేకంగా వాళ్ళని కలిసి ఓటు వేయించాల్సింది. కానీ మనం 34% రిజర్వేషన్ ఉంటే 24% చేశాడు. వైస్ ఛాన్సలర్స్ 16 వైస్ ఛాన్సలర్స్ ఉంటే మన రాష్ట్రంలో ఒక బీసీకి ఒక్క వైస్ ఛాన్సలర్ పోస్ట్ కూడా లేదు. అంతేకాకుండా బీసీ అనేవాడే లేడు. కాబట్టి ఈ గవర్నమెంట్ ని సునామీ లాగా తరిమి పట్టాలంటే మన బీసీలందరూ ఐక్యంగా ఉండి ఈ జగన్ ప్రభుత్వాన్ని నెట్టేట్లో ముంచాలనేసి నేను అందరికి మనవి చేస్తున్నా. బీసీ సోదరులారా, ఇంకా ఆలోచించండి. ఆదరణ పథకం ఎక్కడా లేదు. ఆదరణ పథకం ఉంటే 139 కులాలు ఉన్నాయి మన బీసీలో, ఒక్క ఆదరణ పథకంలో ఒక క్యాస్ట్ కానీ ఇచ్చినాడా లేదు. ముఖ్యంగా నేను గౌడా సామాజిక వర్గానికి సంబంధించిన వాడిని. నాకు ఈ పదవి ఇచ్చిన మా అమ్మగారు బృందమ్మ గారికి, స్వర్గస్థులు గోపాల్ అన్న గారికి, సుధీర్ అన్న క్యాస్ట్ వాళ్ళందరికీ మోటివేట్ చేయాలా, ఏంటి ఎందుకు ఇలా జరుగుతుంది, మనలో ఐక్యత ఉందా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి మాత్రమే చెప్పడం జరిగింది. బీసీ అంటే బ్యాక్వర్డ్ కాదు, ఎన్ని సంవత్సరాలు అదే అనుకున్నాం. కానీ బ్యాక్ బోన్ క్యాస్టెస్ క్యాస్టెస్ టోటల్ ఎన్ని కులాల్లో ఉన్నాయో అన్ని కులాల్లో కూడా 139 కులాల్లో కూడా బ్యాక్ బోన్ అనేది ఒక మనిషికి వెన్నెముక అనేది లేకపోతే నిలబడలేడు, కూర్చోలేడు, ఏమి జరగదు. అలాంటి సత్తా ఉండి బలమైనటువంటి కులాలే ఈ బ్యాక్వర్డ్ క్యాస్ట్. సో ఇది ఈ బ్యాక్వర్డ్ క్యాస్ట్ వలన బీసీ జయహో కార్యక్రమం పెట్టుకుంది. ఎందుకు బీసీ కార్యక్రమాన్ని పెట్టుకోవాల్సి వచ్చింది అంటే, ఇన్ని సంవత్సరాలు మనకు మంచి చేసేవాళ్ళు ఎవరు, చెడు చేసేవాళ్ళు ఏంటి తెలుసుకోకుండా ఒక ఛాన్స్ అని ఇచ్చినందుకు అన్ని కులాలు అడగబడ్డాయి. అందులో ముఖ్యంగా చెప్పవలసింది మన స్థానిక సంస్థలైనటువంటి సర్పంచ్ కానీ, మున్సిపల్ ఎలక్షన్స్ కానీ, జెడ్పీటీసీ కానీ, ఎంపీటీసీలో కానీ 34% రిజర్వేషన్ ఉండేది ఈ బీసీ క్యాస్ట్లకి. ఈ జగన్మోహన్ రెడ్డి రావడం వల్ల ఏం జరిగిందంటే 34 నుంచి 24% కి కుదించడం వల్ల 10% ఆఫ్ రిజర్వేషన్స్ వేరే కులానికి వెళ్ళిపోయింది. ఈ 10% ఆఫ్ ద వాల్యూ వచ్చేసి 16,000 మందికి బీసీ కులాలకు రావాల్సినటువంటి నామినేటెడ్ పోస్టర్స్, ఇంతకు ముందు సార్ చెప్పారు 16,000 నామినేటెడ్ పోస్టర్స్ మనకు కాకుండా వేరే కులాల వాళ్ళకి వెళ్ళిపోయింది. అందులో ముఖ్యంగానే ఈరోజు ప్రభుత్వం నడుపుతున్నటువంటి ఆరు సలహాదారులటువంటి 1983లో తెలుగుదేశం పార్టీ స్థాపించబడినప్పటి నుంచి ఎన్టీ రామారావు గారు ముఖ్యంగా బీసీలకు స్థాపించారు. నేను 1983లో తెలుగుదేశంలో పనిచేసిన దశాంతరాలని అప్పుడు నిర్మించాడు. కానీ స్టేట్ వైడ్గా 294 కాన్స్టిట్యూషన్లో బీసీలకి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు, టికెట్ ఇచ్చేదాన్ని. అట్ట అడుగు వర్గం స్థాయిలో ఉన్న పేదవాళ్ళకు కూడా టికెట్ ఇచ్చారు. కానీ అప్పుడు రామారావు మొహం చూసి ఓట్లు వేసిన తర్వాత వెలుగు వచ్చారు. ఇప్పుడు అయితే ఈ సాధ్యం కాదు. నిజంగా చెప్పాలంటే ఈ ఎలక్షన్స్లో ఇప్పుడు మన బీసీలు కూడా కొన్ని కోట్లు పెట్టుకోవాలి. ఆ కోట్లు పెట్టుకుంటేనే డబ్బులు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వకపోతే గెలవరు. అందువల్ల ఏంటంటే బీసీలు ఎరగాలి చేస్తాను ముఖ్యంగా, కానీ ఇస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రామారావు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా మున్సిపాలిటీ స్థానిక సంస్థల్లో కానీ ఈ పంచాయతీల్లో కానీ బీసీలకి టికెట్ ఇస్తున్నారు, గెలుస్తున్నారు. కానీ ముఖ్యంగా ప్రాధాన్యత డబ్బు ప్రాధాన్యం అయిపోయింది. ఈ డబ్బు ప్రాధాన్యం పోవాలంటే బీసీలందరూ మనం అందరూ ఒక విధంగా ఒక ప్రచారం చేయాలి. డబ్బు ప్రాధాన్యం కాదు.